వెల్కమ్ టు పిడిటీవీ. బిగ్ బాస్ 22 ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోయాయి అప్పుడే. అయితే జరుగుతున్న గేమ్లో ఏది గేమ్, ఏది అబద్ధం? అసలు గేమ్ ఏంటి, ఏది వాస్తవం జరుగుతున్న గేమ్లో? ఈ క్వశ్చన్ నేను కావాలని రేజ్ చేయట్లేదు. ఆల్రెడీ గీతామాధురికి కౌశల్కి మధ్య జరిగిన డిస్కషన్లో నా గేమ్ నాది, ఇది ఒక గేము, ఇది ఒక హౌస్, ఇట్లా ఈ గేమ్ నేను గేమ్లా చూడాలా లేదంటే కౌశల్ని చూడాలా, ఈ జరిగిన టోటల్గా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ డిస్కషన్ నుంచి పుట్టుకొచ్చిన ప్రశ్నలు ఇవన్నీ. ఏది గేమ్, ఏది అబద్ధం? ఓకే, ఒకసారి రివ్యూ. ఈ వారం 82 ఎపిసోడ్లో ఏం జరిగింది ఓవరాల్గా హైలైట్స్ ఒకసారి చూసుకుంటే, స్టార్టింగ్ గీతామాధర్కి కౌశల్కి మధ్య కోల్డ్ వార్, అది ముదిరిపోయి పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. దానికి వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ తీసుకుంటే కానీ వాళ్ళిద్దరూ ఫ్రీ అవ్వలేరు. ఆ తీసుకునే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇద్దరిలో కూడా ఒక క్లారిటీకి వచ్చి ఒక ఒప్పందానికి రాలేకపోతున్నారు. అంటే దాన్ని ఏమని చెప్పుకోవాలంటే, ఒక మలినం అనేది ఒక ఒంట్లో ఒక మలినాన్ని క్లీన్ చేయాలి, మట్టిని క్లీన్ చేయాలి. ఆ మట్టి క్లీన్ చేసుకోలేకపోతున్నారు. అది గీత క్లీన్ చేసుకోవాలా లేదంటే కౌశల్ క్లీన్ చేసుకోవాలా, మనసులో పట్టిన ఆ మలినాన్ని బయటికి తీసేస్తే కానీ వాళ్ళిద్దరి మధ్య రాజుకున్న వివాదం చల్లబడదు, చక్కబడదు. ఓకే, చూద్దాం అది ఎప్పుడు జరుగుద్దో. ఇక 82 ఎపిసోడ్లో హైలైట్స్ ఒకసారి చూస్తే, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదంతో పాటు టాస్క్లో ఎవరు హంతకురాలు అనేది అది మెయిన్ ఎపిసోడ్లో ఒక కీలక ఘట్టం. తర్వాత కెప్టెన్సీ టాస్క్లో ఎవరు విన్ అవుతారు ఏంటి. ఓకే, కెప్టెన్సీ టాస్క్ ఎవరు విన్నర్ అనేది మనం వేరే వీడియోలో చెప్పుకుందాం. ఈ రివ్యూ 82 ఎపిసోడ్ రివ్యూ ఒకసారి మనం ఓవరాల్గా చూసుకుంటే, మనం ముందు అనుకున్నట్టుగానే హంతకురాలు ఎవరో ప్రేక్షకులకు అందరికీ తెలుసు, కానీ హంతకురాల్ని పట్టుకొని వదిలేసినట్టుంది వాళ్ళిద్దర పెర్ఫార్మెన్స్. అయితే ఇందులో ఎక్కువగా రోల్ రేయడానికి పెద్దగా మనం అనడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఆయన పెద్దగా ఇన్వెస్టిగేషన్ ఏం చేయలేదు. కంప్లీట్గా గణేష్ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే డెసిషన్ తీసుకున్నారు. అయితే గణేష్ ముందు మంచి డెసిషనే తీసుకున్నాడు. హంతకురాలను ఒక రకంగా చెప్పాలంటే హంతకురాలని ఆయన కంప్లీట్గా పట్టుకున్నాడు. హంతకురాలు ఎవరో అతనికి తెలిసిపోయింది, కానీ లాస్ట్లో చేజార్చుకున్నట్టు అర్థమవుతుంది క్లియర్గా. ముందు హంతకురాలు ఎవరు హత్య చేసింది, ఎవరు మొత్తం ఆధారాలు సేకరించి హత్య చేసింది ఈమె అని నిర్ధారించుకొని లాస్ట్లో చేజార్చుకొని అసలు హత్యకు సంబంధం లేని వ్యక్తి పేరు అనౌన్స్ చేసి కంప్లీట్గా గేమ్ని అట్రప్లాప్ చేశాడు. అలాగే ఆయన కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఒక డిటెక్టివ్గా ఆయన పూర్తిగా, అంటే ఒక రకంగా అది వరస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అయితే ఈ గేమ్లో ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అనేది బిగ్ బాస్ డిసైడ్ చేయలేదు, వాళ్ళని ప్రశ్నించలేదు. అలా ప్రశ్నించి ఉంటే బాగుండేదేమో, అలా చేయకుండా డైరెక్ట్గా కెప్టెన్గా ఒక వ్యక్తిని ఎంచుకోండి అని ఇంటి సభ్యులకు అవకాశం ఇవ్వడం, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం, ఎవరెవరిని ఎంచుకోవడం, అందులో గణేష్ని కూడా పెట్టడం. ఎందుకంటే ఆల్రెడీ మర్డర్ అయిపోయిన వాళ్ళు కెప్టెన్గా అర్హులు కాదు కాబట్టి, ఎంపికదారులుగా ఉండలేరు కాబట్టి బయట ఉన్న వాళ్ళలోనే పబ్లిక్లోనే వాళ్ళనే ఎంచుకోవడం జరిగింది. అయితే దీంట్లో బాగా పెర్ఫామ్ చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా గీత అనే చెప్పాలి, ఎందుకంటే ఆమె హంతకురాలు కాబట్టి. మిగిలిన పెర్ఫార్మెన్స్ ఏం లేదు, మేబీ అందుకే బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరు అని అడుగుండ్రు, వాళ్ళకే ఛాన్స్ ఇచ్చేశారు. ఓకే, అది కూడా పక్కన పెట్టేస్తే ఫైనల్గా కెప్టెన్సీ టాస్క్కి ఎంపికైన వాళ్ళు తనీష్, అలాగే నూతన్ నాయుడు, అలాగే రోల్ రైడర్. ఆల్రెడీ రోల్ రైడర్ తనీష్ గతంలో కెప్టెన్గా చేసి ఉన్నారు, నూతన్ నాయుడు ఇప్పటివరకు కెప్టెన్గా చేయలేదు. ఆ ఉద్దేశంతో కూడా వాళ్ళకి ఆయనకి ఈ కెప్టెన్సీ పోటీకి ఎంపికకి అర్హుడుగా వీళ్ళందరూ ప్రకటించడం జరిగింది. ఓకే, అది కూడా గుడ్ పాయింటే. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ప్రధాన ఘట్టం ఏంటంటే, నూతన్ గారు కెప్టెన్ అవుతారా లేదనేది మనకు ఈ వారం ఎపిసోడ్లో తెలుస్తుంది. అసలు ఆయన ఎవరు అవుతారు ఎవరు కాదని కూడా నేను మరొక వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాత్రం మెయిన్ హైలైట్, అంటే ఈ టాస్క్ని కూడా మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. మర్డర్ అండ్ మిస్టరీ టాస్క్లో అందరికీ, అంటే ఇంటి సభ్యులకు క్యూరియాసిటీ ఉంది కానీ మనకి పెద్ద ఏమీ లేదు. ముందే హంతకురాలు ఆమె మనకు కూడా తెలిసిపోయింది కాబట్టి, అయితే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు, సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారని కూడా మనం అందరం గమనించాం, అబ్జర్వ్ చేసాం. ఫైనల్గా ఏదైనా పట్టుకుంటారేమో అని అనుకున్నాం. ఎందుకంటే ఒకవేళ గణేష్ కనుక గీతామాధురి పేరు అనౌన్స్ చేసి ఉంటే కంప్లీట్గా గేమ్ రివర్స్ అయ్యేది. అసలు నామినేషన్స్కి కంప్లీట్గా ఈ సీజన్ మొత్తానికి కౌశల్ నామినేట్ అవ్వకుండా ఉండేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే గీతామాధురి హంతకురాలని తెలిసిపోతే ఆమెకు ఒక వ్యక్తిని సీజన్ మొత్తం నామినేట్ చేసే ఛాన్స్ మిస్ అయ్యేది, రాకుండా ఉండేది. కానీ
గణేష్ చేసిన చిన్న తప్పిదం, ఒక రకంగా చెప్పాలంటే డిటెక్టివ్ పోలీస్ వాళ్ళిద్దరూ చేసిన చిన్న మిస్టేక్ మొత్తం గేమ్ని తారుమారు చేసింది. ఒకవేళ రియల్ జీవితంలో కూడా ఇట్లానే జరుగుతూ ఉంటాయేమో, పోలీసులు చేసే చిన్న తప్పిదాలు కానీ, అలాగే ఇలాంటి డిటెక్టివ్లు చేసే చిన్న తప్పిదాలు, ఇలా మొత్తం ఒక అంటే ఇక్కడ గేమ్ కాబట్టి గేమ్ రివర్స్ అయ్యింది, అదే రియల్ నిజ జీవితంలో అయితే కొన్ని జీవితాలే తారుమారు అయిపోతాయి. ఒకవేళ నేను కరెక్ట్గా జరిగి ఉండుంటే కౌశల్ 100% నామినేట్ అయ్యి ఉండేవాడు కాదు, ఎందుకంటే ఆమెకు ఆ అవకాశం వచ్చి ఉండేది కాదు. ఒకవేళ వచ్చున్నా అది వేరే రకంగా ఉండేది, హంతకురాలు ఎవరైనా తెలిసిపోయి ఉంటే పట్టుకుని ఉంటే వాళ్ళకి పాయింట్లు వచ్చి ఉంటే అదంతా ఒక డిఫరెంట్గా ఉండేది. కానీ అక్కడ అదేం జరగకపోవడం, యాజ్ యూజువల్గా అది ఒక గేమ్లా కాకుండా ఒక పక్క పథకం ప్రకారం గేమ్ నడిచినట్టు క్లియర్గా అర్థమవుతుంది. కావాలనే కౌశల్ని మొత్తం సీజన్ అంతా నామినేట్ చేసినట్టు, మళ్ళీ వాదన అయిపోయిన తర్వాత కెమెరా ముందు తన పెర్ఫార్మెన్స్ చూపించడం, నేను ఇది కావాలని చేయలేదు, లేదంటే ముందే ఇది కావాలనే చేశానని ముందు చెప్పడం, తర్వాత ఇది గేమ్లా చూడండి అని మళ్ళీ కెమెరాకి చెప్పడం, ఇదంతా ఎందుకంటే కౌశల్ మనం అబ్జర్వ్ చేస్తే చెప్పాలనుకున్న చెప్పేస్తాడు, ముఖం మీద వెళ్ళిపోతాడు అయిపోతుంది. కానీ వీళ్ళందరూ మళ్ళీ వెనకాల కెమెరాకి చెప్పుకోవడం, సర్ది చెప్పుకోవడం, ముందు ముఖం మీద అనేసి, అంటే ప్రేక్షకుల దగ్గర ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా చెప్తారో ఏంటో తెలియదు. కానీ మళ్ళీ ఆయన ఇలా ఎలాగానే కెమెరా ముందు నేను అది కాదు, ఇది ఒక బిగ్ బాస్ గేమ్ షోలో ఉన్నాం, మా ఇద్దరి మధ్య ఏం లేదు, అదేదో ఆయన ముందే చెప్తే అయిపోతుంది కదా, ఇది గేమ్ మన ఇద్దరి మధ్య ఏం లేదని అట్లా చెప్పరు, కెమెరాకి మాత్రం చెప్తారు. ఇది ఒక గేమ్ స్ట్రాటజీగా మనం కూడా అనుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే కెప్టెన్సీ ఎంపిక కోసం నిన్న గేమ్లో నిన్న మొత్తం 22 ఎపిసోడ్లో జరిగింది. అలాగే ఒక టాస్క్లో మర్డర్న్ ఎవరు హంతకురాలని పట్టుకోవడంలో కంప్లీట్గా ఆ పోలీసు అలాగే డిటెక్టివ్ ఇద్దరు విఫలమైపోయారు. ఇంకా ఫైనల్గా ప్రధాన ఘట్టం ఏంటంటే గీతాకి కౌశల్కి మధ్య వివాదం. ఆ వివాదం నాకు తెలిసి ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది, దానికి పులి స్టాప్ ఉండదు. నిన్న కూడా వాళ్ళు కామా మాత్రమే పెట్టారు, పులి స్టాప్ అని మనం అనుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. కౌశల్ ఎందుకు ఇలా మాట్లాడామని ముఖం మీద అడిగే అలవాటు కాబట్టి, చాటను చెప్పుకునే అలవాటు కౌశల్కి లేదు కాబట్టి ఆయన ముఖం మీద అడుగుతాడు, దానికి మళ్ళీ ఆమె ఒక చాటభారతం చెప్తూ ఉంటుంది, అలా కాదు ఇలా కాదు ఇలాగని. ఫైనల్గా అయితే ఆ వివాదాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బిగ్ బాస్ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు కూల్ అయిపోతారు, ఇదంతా మామూలే. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ఇక నుంచి ఏం జరగబోతుంది అనేది మనకు ఆసక్తికరం, ఎందుకంటే ఇంకెన్నో రోజులు లేదు కాబట్టి, 82 ఎపిసోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక నుంచి ఒక్కొక్క రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నామినేషన్లో ఉన్న కౌశల్ ఎలాగా ఎలిమినేట్ కాదు మనందరికీ తెలుసు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది. ఆల్రెడీ వచ్చేవారం నామినేషన్స్ కూడా ఇప్పుడే ప్రకటించేశారు, అది ఎలా ప్రకటించారు, ఎందుకు ప్రకటించారు, అంటే ఇక వచ్చేవారం నామినేషన్స్ ఉండవా, అసలు ఏం జరగబోతోంది, దాని మీద కూడా ఆ నామినేషన్ సంబంధించి కూడా నేను ఇంకో వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది వాళ్ళ రివ్యూ, రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడిటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.